ఇక్కడ విచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గురురాజ్ అంటే చాలా ఇష్టం నాకు, చాలా అంటే చాలా. ఆ ఇష్టానికి కారణం ఏంటంటే, ఎప్పుడు ఎవడో కష్టాల్లో ఉన్నానా ఈ 25 అతనికి అది సినిమా ఇష్టం కాదు. 24 క్రాఫ్ట్స్లో ఉన్న ఎవరి కష్టాల్లో ఉన్నా కూడా అన్న ఈ డబ్బులు అతనికి అని అతని కష్టాల్లో ఉన్నాడంట. అది ఒకసారో రెండు సార్లు చేయటం కాదు, చాలాసార్లు చేశాడు. థ్యాంక్ యూ గురురాజ్. అలాగే ఇక్కడ నాకు ఇష్టమైన వ్యక్తులు 4 ఉన్నారు. ఒక వ్యక్తితో మా బావ కళ్యాణ్తో 35 జర్నీ చేస్తున్నాను, 35 నుంచి ఇంచుమించు తను అస్టెండేట్గా ఉన్నప్పటి నుంచి వచ్చాం. ఆ ఎఫెక్షన్, ఆ లవ్ ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతుంటుంది. అందుకని అతను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అయ్యాడు. గురురాజ్ నువ్వు మామూలు వ్యక్తి కదయ్యా, నువ్వు ఎవరెవరినా తీసుకొస్తాడు, రాము గారిని తీసుకొచ్చావు, నువ్వు ఆ నవ్వుకి అందరూ పడి ఇందాక ప్రశ్నలు పడగొట్టేశావు, రాము గారిని పడగొట్టేశావు. రాము గారు పక్కన ఉన్న వ్యక్తితో నాతోనే సినిమా స్టార్ట్ చేసి, నేను హీరోగా స్టార్ట్ చేసి ఈరోజు చాలా మంచి వ్యక్తి, 10 కావాల్సిన వ్యక్తి తయారయ్యాడు. ఇంకా నా ఊరు వ్యక్తి, అతను ఆ రోజు సినిమాను నేను ఒక 10 హీరోగా చేస్తుంటాను అతని బ్యానర్లో. అతను 6వ సినిమాను 7వ సినిమా చేస్తుంటే మా రామసత్యనారాయణ గారు మా ఊరి పేరు పెట్టాడు, బేవరం రాగేశ్ అని. ఏమయ్యా నువ్వు 100 చేస్తావని నిజంగా అన్నాను. విచిత్రం ఏంటంటే నేను ఎప్పుడూ రామానాయుడు గారిని పిలుచుకుంటా, అతనికి పెద్ద హీరో లేడు, నేనే పెద్ద హీరో, నన్ను బాబు గారిని పిలుస్తాడు. మా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు సరిపోయింది. ఇక మా పృథ్వీ, మంగ్లీ నీకు ఆడ్రస్సే బాగుంటుంది మంగ్లీ, నాకు చాలా ఇష్టం. నువ్వు గాజులు ఫుల్గా వేసుకుంటావి, అది ఫ్యాన్ నీకు. హాయ్ రో. ఇక సత్య ఎక్కడ, వాడు మాతో ఇంచుమించు. సత్య కూడా 35 క్రితమే స్టార్ట్ చేశాడు కెరీర్, 83-84 ఆ టైంలో అనుకుంటా. సత్య వేసిన క్యారెక్టర్లకి రాము గారు, అతని పర్సనల్ బిహేవియర్కి సంబంధం ఉండదు సార్. మీకు ఫోన్ చేస్తే సాయిరామ్ తప్పి కూడా మాట్లాడు, సాయిరామ్ అంటూనే ఉంటాడు. మీరేమన్నా మాట్లాడండి, అది వెళ్తూనే ఉంటుంది. అబ్బా వాడు వేసిన క్యారెక్టర్లు కన్నడలో కానీ ఇక్కడ కానీ దానికి సంబంధం ఉండదు. గాడ్ బ్లెస్ యూ సత్య. రే మొన్న రిటైర్ చేసుకుందారు, మన అబ్బాయిలు హీరో అయిపోయారు, ఇంకా అన్యాయం, ఇంకా మనం అలర్ట్ ఉంటాం. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.